ఎంతో రుచిగా ఎంతో టేస్టీగా ఉండేటువంటి బగారా రైస్ రెసిపీని షేర్ చేస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట, ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామండి. గిన్నెలో నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మీరు చూస్తున్న విధంగా హోల్ గరం మసాలా దినుసులన్నీ యాడ్ చేసేసుకున్నాను. తర్వాత కొంచెం పుదీనా యాడ్ చేసుకున్నాను, ఒక ఆనియన్ చీలకల్లా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను, 5-6 పచ్చిమిర్చి స్లిట్ చేసి యాడ్ చేశానండి. అదేవిధంగా క్యారెట్ని 2 తీసుకుని దాన్ని ఈ విధంగా చక్రాల్లో కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. పైన పీల్ తీసిన తర్వాత ఇంకా దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. ఏమైనా అదర్ వెజిటబుల్స్ యాడ్ చేయాలనుకుంటే లైక్ పొటాటో కానీ పీస్ కానీ ఇలాంటివి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంక వీటన్నిటిని ఒకసారి చక్కగా ఫ్రై చేసుకుంటాము. దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంత గరం మసాలా యాడ్ చేసుకున్నాను. మొత్తం అంతా మంచిగా 1 నిమిషం పాటు ఏమనిస్తామండి. ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాం అనమాట. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకుంటామండి. మిక్స్ చేసుకున్న తర్వాత 1:2 రేషియోలో మనం ఇక్కడ వాటర్ని యాడ్ చేసేసుకుంటాం. వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకుని ఒకసారి సీజనింగ్ చెక్ చేసుకోండి. మీకు ఏమైనా సాల్ట్ పడుతుందంటే ఇక్కడే మనము యాడ్ చేసేసుకోవచ్చు. ఇంకా నేను ఇక్కడ లిడ్ పెట్టేస్తున్నానండి. పెట్టేసి P1 మోడ్లో పెట్టనమాట. ఎలక్ట్రిక్ కుక్కర్లో చేసేస్తున్నానండి, ఈజీగా అయిపోతుంది కదా. చక్కగా ఉడికిపోయింది. ఈ విధంగా మనకి వాచర్ చల్లారిన తర్వాత ఇంకా ఓపెన్ చేసి చూస్తే శుభ్రంగా ఉడికిపోయి ఉంటుంది, పెర్ఫెక్ట్గా. ఒకసారి పక్కల నుంచి కదిపితే ఏంటంటే మనకు పొడి పొడిగా ఉంటుంది అనమాట. ఇంకా యమ్మి బగారా రైస్ని వేడి వేడిగా సర్వ్ చేసేయడం. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు.